అభిరుచి పోటీకి నిజామాబాద్ వనితల నుండి ఊహించని స్పందన. 300కు పైగా మహిళలు మేము సైతం అంటూ పోటా పోటీగా పాల్గొన్నారు. తెలిసింది వండి మెప్పించే యత్నంలో కొందరు, తెలుసుకుని ప్రయత్నించి తెచ్చిన వారు ఇంకొందరు, విభిన్నంగా ప్రయోగాలు చేసిన వారు మరికొందరు. చెయ్యి తిరిగిన షెఫ్లే కంగు తినేలా అనిపించే వంటకాలు, ఇలా కూడా నోరూరించ వచ్చే అనేలా అలంకరణలు నిజామాబాద్ మహిళల అభిరుచులు రుచులు ఆహా అనిపించాయి. సెలక్షన్ రౌండ్ లో ముగ్గురు షెఫ్లు న్యాయ నిర్ణేతలుగా 10 మంది గట్టి పోటీదారులను ఎంపిక చేశారు. షెఫ్లను మెప్పించిన 10 మంది వనితలే ప్రధాన పోటీలో పాల్గొనబోతున్నారు. వీరిలో ఒకరు మిస్ అభిరుచి నిజామాబాద్ కాబోతున్నారు. రండి, గెలుపెవరిదో చూద్దాం. నాకన్నా పెద్దవాళ్ళందరికీ నమస్తే, నాకన్నా చిన్న వాళ్ళందరికీ హాయ్. నేనండి మీ శ్రీవాణి, ఈటీవీ అభిరుచి. మిస్ అభిరుచి కాంటెస్ట్ కి వీచ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మనం మన నిజామాబాద్, ఇక్కడ బాల్కొండ దుర్గాలు ఉన్నాయి, మతాలకు అతీతంగా ప్రార్థనలు చేసేటటువంటి పెద్దగట్టు దర్గా ఉంది, అండ్ అలాగే బోధనలో చక్కెరి ఫ్యాక్టరీ కూడా ఉంది. అంతేకాదండి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఎన్నో 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 ఇంకెన్నెన్నో. బట్ ఈరోజు ఈ కార్యక్రమానికి తగ్గట్టుగా ఇక్కడ ఒక స్పెషల్ వ్యక్తి ఉన్నారు, మన నిజామాబాద్లో ఒక ప్రాంతంలో. ఆ ప్రాంతం పేరు చెప్తే చాలు మీ అందరూ ఇట్టే పట్టేస్తారు. చెప్పేనా? అంకాపూర్. అంకాపూర్ అనగానే మీ అందరికీ గుర్తొచ్చే చెప్పారు చికెన్. చికెన్ చేసే వ్యక్తి పేరు పాపా గౌడ్. సో పాపా గౌడ్ గారి వంట ఒక్కసారి తింటే చాలు, జీవితాంతం ఎవ్వరం కూడా మర్చిపో, అంత అద్భుతమైన రుచి. మరి అలాంటి అద్భుతమైన వంటకాలు చేసేటటువంటి మహిళలందరూ కూడా నిజామాబాద్లో ఉన్నారని తెలుసుకొని, మరి మీలో ఒకరిని మేము మిస్ నిజామాబాద్ చేసి, అండ్ అలాగే ఫైనల్స్లో విన్ అయిన వాళ్ళని 2 తెలుగు రాష్ట్రాల్లో మిస్ అభిరుచిగా మీ అందరినీ మార్చడానికి ఈటీవీ అభిరుచితో మేము ఇక్కడికి వచ్చేసాము. నిన్న జరిగినటువంటి ఆడిషన్స్లో నిజామాబాద్ నుంచి ఎంతోమంది మహిళలు అద్భుతమైన వంటకాలు చేసి తీసుకోవడం జరిగింది. నిఖిల్ సాయి హోటల్ షెఫ్ రాజశేఖర్ గారు అన్ని వంటల్ని కూడా టేస్ట్ చేసి అందులో ది బెస్ట్ 10 వంటకాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ 10 వంటకాలు చేసినటువంటి మా 10 మంది మహిళలు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరి ఆ 10 మందిలోంచి ఒక్కరు మాత్రమే మిస్ అభిరుచి నిజామాబాద్ కాబోతున్నారు. మరి ఆ 10 మంది ఎవరు అనేది అనౌన్స్ చేసేకండి ముందు, ఈరోజు మన కోసం సెలబ్రిటీ షెఫ్ రాజు గారు అండ్ అలాగే నిఖిల్ సాయి హోటల్ షెఫ్ రాజశేఖర్ గారు వచ్చారు. మరి వాళ్ళని ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ వెల్కమ్. అమ్మో, వంటల్లో కూడా పరీక్షలే. మరి రోజు వంటలు చేసేటటువంటి మా మహిళలు, మరి ఇక్కడ తోపు షెఫ్లు, మరి భాష మాట్లాడుకోవాలంటే మరి వాళ్ళ ముందు ఎలా చేస్తారా, వాళ్ళ దగ్గర నుండి మెప్పుని ఎలా పొందుతారా అనేది ఇప్పుడు నేను చూస్తాను. సో వెల్కమ్ రాజు గారు అండ్ అలాగే రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ అండి. సో అక్కడ షెఫ్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఈ రోజు పార్టిసిపేట్ చేయబోయే వాళ్ళు ఎవరు అనేది అనౌన్స్ చేసేస్తాను. అక్కడ బాక్స్ లో పేర్లు అయితే రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఈ టేబుల్స్ మీదకి వచ్చి ఎవరు వంట చేయబోతున్నారు అది ఎవరనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇదిగోండి, నిన్న చేసినటువంటి వంటకాల్లో ది బెస్ట్ పేర్లు మాత్రం ఇక్కడ ఉన్నాయి. మరి ఓపెన్ చేసేమంటారా రాజు గారు, రాజశేఖర్ గారు? తప్పకుండా అండి. ఇప్పుడు రాజు గారు నేమ్స్ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన నేమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేజ్ మీదకి రావాలి. ఓకే రాజు గారు, నేమ్స్ ప్లీజ్. సో ఇక్కడ ది బెస్ట్ గా ఒక 10 మందిని ఎన్నిక చేయడం జరిగింది కదండి. సో అలా ఒక్కొక్కరిగా నేను పేరు చదువుతాను. సో ఫస్ట్ టోకెన్ నెంబర్ 2 పి రాజశ్రీ గారు. సో పూల్ మక్కన్ మసాలా కర్రీ. పి రాజశ్రీ గారు, కంగ్రాట్యులేషన్. ఓకే, సో ఇక్కడ టోకెన్ నెంబర్ 2 రాజశ్రీ గారు వచ్చేసారు. మరి సో నెంబర్ 2. సో టోకెన్ నెంబర్ 4 ఏ ఇందిరా గారు, పన్నీర్ పి బటర్ కర్రీ అండి. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ అండి. సో నెక్స్ట్ టోకెన్ నెంబర్ 46 ఆర్ అరుణా శేఖర్, సజ్జల పాయసం అండి. అరుణా శేఖర్ గారు, కంగ్రాచులేషన్స్. టోకెన్ నెంబర్ 63 కె అర్చన, మక్క వడలు. అర్చన గారు, అర్చన గారు. సో
టోకెన్ నెంబర్ 68 డి వైష్ణవి దేవి కంది కోవా కచోరి. సో సిక్స్త్ కంటెస్టెంట్ అండి, టోకెన్ నెంబర్ 69 శ్రీజ హెల్దీ లడ్డు అండి. సో 7వ నెంబర్ అండి, సో టోకెన్ నెంబర్ 37 ఐఎస్ఆర్ సిద్దిక్ వెజ్ బిర్యానీ. టోకెన్ నెంబర్ 30 ఏ స్వప్న ఎమ్మి సమోసా. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఆయిల్ అనేది చాలా తక్కువగా యూజ్ చేసేసి చేసిన సమోసా అండి. సమోసా అనగానే మనకు డీప్ ఫ్రై ఉంటుంది కదా, సో స్పెషాలిటీ అది. సో నెక్స్ట్ వచ్చేసి టోకెన్ నెంబర్ 66 శాలిని గారు స్టఫ్డ్ ఆలు చనా మసాలా. శాలిని గారు కంగ్రాట్స్ అండి. సో లాస్ట్ అండి, టోకెన్ నెంబర్ 7 డి సాక్షిక పన్నీర్ విత్ టమాటో రైస్. సో ఇక్కడ ఉన్న ఈ 10 మంది నిన్న తీసుకొచ్చిన డిష్లలో ది బెస్ట్గా ఎన్నిక చేయడం జరిగింది. సో వాటిలలో చిన్న చిన్న మైనర్ అనమాట, కొంచెం ప్లస్ పాయింట్స్ల వల్ల వీళ్ళ 10 మందిని ఎన్నిక చేయడం జరిగిందండి. బేసిక్గా చూస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా సూపర్గా చేసుకొని వచ్చారు. నిజామాబాద్ డిష్ సూపర్గానే ఉన్నాయి. ఇక్కడతో మా 10 మంది ఎస్ పార్టిసిపెంట్స్ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చేసారు, కలకలాడిపోతున్నారు. చాలా మంది నాకు మ్యాజిక్లోనే ఉన్నారు. ఓకే, మరి ఇంకా రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ 10 మందిని కూడా మీ స్టేజ్ మీదకి పిలిచినందుకు, అండ్ అలాగే ది బెస్ట్ వంటకాలు సెలెక్ట్ చేసినందుకు మా రాజశేఖర్ గారికి కూడా థ్యాంక్ యూ అండి. వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఇవి. నిన్నటికన్నా ఈరోజు ఇంకా ది బెస్ట్ వంటకాలు చేస్తారని నేను అనుకుంటున్నాను. వీళ్ళు అంతేనా, చేస్తారా? రెడీయా. మరి ఇంకా ఆలోచన చేయకుండా మెయిన్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా. సో మీరు ఎదురుగా చూసినట్టయితే బోల్డ్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి టేబుల్ మీద, అండ్ అలాగే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. సో మీకు కావాల్సినటువంటి వెజిటబుల్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ తీసుకొని కేవలం 40 మినిట్స్ టైం మాత్రమే ఇవ్వడం జరుగుతోంది. ఆ 40 మినిట్స్లో మీరు మీ వంటకాన్ని కంప్లీట్ చేసుకోవాలి, ఓకేనా? అండ్ మీరు కేవలం కర్రీస్ మాత్రమే చేయాలి. ఈ 40 మినిట్స్ టైం వీళ్ళందరూ వంట చేసే టైంలో ఇక్కడ చూడడానికి వచ్చినటువంటి మా బ్యూటిఫుల్ లేడీస్ అందరికీ కూడా మేము గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటున్నాం. సో మంచి మంచి ఈ గ్యాప్లో వీళ్ళు వంట చేసే టైంలో మంచి మంచి చిట్కాలు మీరు మాకు చెప్పి మేము కూడా మీకు బోల్డ్ అండ్ ప్రైజెస్ ఇవ్వడానికి, ఇదిగోండి అక్కడ బోల్డ్ అంత ఉంది, అవన్నీ కూడా తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం. ఓకే, సో మీ అందరి పేర్లు ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి మీరు అందరు వెళ్ళి నాకు ఈ కూరగాయ కావాలి ఇది కావాలని చెప్పేసి మీరు ఎవరు కొట్టుకోకుండా మీ 10 మంది పేర్లు ఇదిగోండి ఈ బౌల్లో వేయడం జరిగింది. సో నేను ఫస్ట్ స్లిప్ తీస్తాను, మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ స్లిప్ తీసైనా పార్టిసిపెంట్స్ ఒక్కసారి మీరు అందరు గట్టిగా చెప్పట్లతో ఆల్ ద బెస్ట్ చెప్పండి. సో ఫస్ట్ లక్కీ పర్సన్, మీరు అక్కడికి వెళ్ళి మీకు ఏ ఐటెం కావాలో మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి చెప్పేయండి. అండ్ ఇంకో విషయం, ఇక్కడ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటితోనే చేయాలి, మళ్ళీ మాకు ఇది లేదు అది లేదని మాత్రం చెప్పొద్దు. ఉన్న వాటిలో ది బెస్ట్ చేసి చూపించాలి, ఓకేనా? సెలెక్ట్ చేసుకోండి. శ్రీజ గారు ఏ వెజిటేబుల్ సెలెక్ట్ చేసుకున్నారు? నేను బీట్రూట్ సెలెక్ట్ చేసుకున్నాను. బీట్రూట్ ఏం చేస్తారు? బీట్రూట్ గ్రేవీ, బటర్ గ్రేవీ. నార్మల్ గా అయితే ఫ్రైస్ ఎక్కువగా తింటూ ఉంటాం, మరి ఇదైతే కొత్తగా ఉంది, చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే, సో శ్రీజ గారు సెలెక్ట్ చేసేసుకున్నారు, మరి నెక్స్ట్ లిస్ట్ తీసేస్తున్నాను. వైష్ణవి దేవి, మీ పేరు వైష్ణవి దేవి, మర్చిపోయాను. కంగ్రాచులేషన్స్, వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. నేను క్యాబేజీని సెలెక్ట్ చేసుకున్నాను. క్యాబేజ్, ఎస్. ఏం చేస్తారు దాంతో? క్యాబేజీతో కోఫ్తా టైప్లో కర్రీ. క్యాబేజ్తో కోఫ్తా, కొంచెం డిఫరెంట్ చేస్తాను, టేస్ట్ చేయండి. ఆలోచనలతో వచ్చారు మీరు, సో ఎనీవే గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఓకే, ఈ రాజశ్రీ గారు సెలెక్ట్ చేసుకోండి. మేడం చెప్పండి.
ఏం చేస్తారు? నేను సోరకాయ సెలెక్ట్ చేసుకున్నానండి. నేను సోరకాయ కొబ్బరి కర్రీ చేస్తానండి. సోరకాయ కొబ్బరి కర్రీ అన్ని కొత్త కొత్తగా ఉన్నాయండి, వింటుంటే రాజు గారు. నిజామాబాద్ స్పెషల్స్ అని ఈరోజు మనం ఎంజాయ్ చేయబోతున్నాం. ఒక 10 రకాల వంటకాలు. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ పేపర్తో చూసేద్దాం. ఐషా జీ, ఐషా సిద్ధిక్ గారు రండి, సెలెక్ట్ చేసుకోండి. బీరకాయ కర్రీ కొరియాండర్ గ్రేవీతో చేస్తాను. ఓకే, ఇది కూడా కొత్తగా ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే, సో నెక్స్ట్ ఏ ఇంద్రా గారు ఇక్కడ ఉన్నారా అక్కడ ఉన్నారా? ఇంద్రా గారు వెళ్ళండి మేడం. కాకరకాయ సెలెక్ట్ చేసుకున్నానండి. ఏంటండి? కాకరకాయ. కాకరకాయ ఏం చేస్తారు దాంతో? కాకరకాయ వెల్లుల్లి కారం చేస్తున్నానండి. సైడ్ డిష్ కాకరకాయ వెల్లుల్లి కారం. సూపర్ గా, వావ్, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే, నెక్స్ట్ అర్చన గారు. అయ్యయ్యో, వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. పాలకూర. పాలకూర, వావ్. ఓకే, ఫైనల్లీ మీల్ మేకర్ అండ్ పాలక్ కాంబినేషన్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ బటర్ మసాలా. బెండి బటర్ మసాలా ఫైనల్లీ బెండకాయ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. టేస్టీ వెజిటబుల్ అది కూడా. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ సాక్షిక గారు. కాలీఫ్లవర్. గొప్పు, దాంతో ఏం చేస్తారు? మసాలా కాలీఫ్లవర్. మసాలా కర్రీ. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. నాకు తెలిసి ఇంకో స్లిప్ తీయక్కర్లేదు అనుకుంటాను. ఎవరు మిగిలారో వెళ్ళి సెలెక్ట్ చేసుకుని రావచ్చు. పాప అప్పటి నుంచి నాది 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 అంటూ ఉన్నారు పక్క నుంచి. అసలు తీయకుండా ఇలాగే వదిలేసా. వెళ్ళరండి, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి, అన్ని మీవే. చెప్పండి ఏం చేస్తారు? మెంతికూర. మెంతికూర, మెంతికూరతో ఏం చేస్తారు? బడీల కర్రీ చేస్తాను. బడీల కర్రీ. బడీల కర్రీ. అంటే ఇక్కడ మీరు చేసే విధానం ఎలా ఉంటుంది? రూల్స్ మీరు ఇలా అంటే ప్రిపరేషన్ టైంలో మీరు ఇన్ టైంలో చేయడం ఒకటి ముఖ్యంగా టైం అనేది ఉంటుంది. అదే టైంలో మీరు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. వెజిటేబుల్ కట్ చేసిన దగ్గర నుంచి ఫైనల్ బౌల్లో ప్రోడక్ట్ వచ్చేంత వరకు అదే టైంలో మీరు టోటల్ ఫినిషప్ చేయాలి. సో గార్నిష్ ఏమైనా చేయగలిగితే కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా కౌంట్లో తీసుకోవడం జరుగుతుంది. ముందుగానే మీకు చెప్పేస్తున్నాం, అన్నిటిలోకి చూసి చెప్పేసాను. కేవలం 40 మినిట్స్ మాత్రమే పిలిచినట్టుగా ఇందాక 1 నంబర్ 2 నంబర్ అలాగా మీ టేబుల్ వైపు మీరు వెళ్ళి నిల్చొని ఆ టైంలోనే మీరు కూరగాయలు తీసుకొని ఇంగ్రీడియంట్స్ తీసుకొని మీరు స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నారు, మధ్య మధ్యలో కూడా వచ్చి ఆయన చూస్తారు ఎవరు ఎలా చేస్తున్నారు అనేది. కాబట్టి జాగ్రత్తగా నీట్గా చేయాలి మీరు. ఇందాక మీ నెంబర్స్ ప్రకారం టేబుల్ మీద నెంబర్స్ కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి నిల్చొని టైం స్టార్ట్ అన్న తర్వాత మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా తీసుకొని నీట్గా అన్ని చేయాలి. సో జాగ్రత్తగా చేయండి, ఆల్ ది బెస్ట్. ఒక్కసారి గట్టిగా చెప్పండితో పార్టిసిపెంట్స్కి గట్టిగా ఆల్ ది బెస్ట్ అని చెప్పండి. నంబర్ వైస్ గా ఒక్కొక్కరు సో వెళ్ళి మీ కౌంటర్ పైకి వెళ్ళిపోండి. ఓకే, మరి పార్టిసిపెంట్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ టేబుల్స్ దగ్గర రెడీగా ఉన్నారు. సో మిస్ అభిరుచి నిజామాబాద్ ఎవరవుతారో ఇంకా నాకు తెలుసుకోవాలని ఉంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? రెడీ, 5, 4, 3, 2, 1, GO!
చాలా బిజీ బిజీగా వంటల్లో ఉన్నారు. బట్ మనమైతే ఖాళీగా ఉన్నాం కాబట్టి సరదాగా మనం మాట్లాడుకుందాం. ఏమంటారు? ఓకేనా? రండి. సో అనురాధ గారు, మాకు ఒక మంచి చిట్కా చెప్పండి. పాప చెప్తుందా? నీ పేరు? అశ్మిత. అశ్మిత చెప్పు. వాటర్లో అలోవెరా జ్యూస్ మిక్స్ చేయాలి, ఆ తర్వాత లిప్స్ మీద అప్లై చేయాలి, దాంతో లిప్స్ పగలకుండా ఉంటాయి. వర్షాకాలం చలికాలం పెదాలు పగులుతూ ఉంటాయి కాబట్టి నీళ్ళల్లో కొంచెం అలోవెరా జ్యూస్ వేసుకొని పెదాలకు కనుక అప్లై చేసుకుంటే పగలకుండా ఉంటాయి. ఓకేనా? బాగుందా చిట్కా? నాకు తెలిసి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా అండ్ అలాగే ఇష్టమైనటువంటి ఉపయోగకరమైనటువంటి చిట్కా చెప్పినందుకు గాను అష్మితకి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మంచి గిఫ్ట్ కూడా ఇస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ అష్మిత. సో ఒక్కొక్కరిని చూసేస్తుంటే హడావిడిగా చేసేస్తున్నారు. ఈరోజు మా నిజామాబాద్ స్పెషల్ సాంగ్ ఏదన్నా ఉంటే పాడి వినిపిస్తారా? మీ పేరు? నా పేరు వినోద్ అండి. వినోద గారు ఏం పాట పాడబోతున్నారు ఇప్పుడు? చిన్నగా అభిరుచి గురించే పాడతానండి. వావ్! మన ఈటీవీ అభిరుచి ఛానల్ గురించి, అది కూడా మిస్ అభిరుచి కాంటెస్ట్ గురించి ఒక పాట పాడతారంట. వెనకల పారేసల ఏరులాగా సాగుతోంది మిస్ అభిరుచి, అభిరుచి అభిరుచి గలగల పారేసల ఏరులాగా సాగుతోంది మిస్ అభిరుచి, అభిరుచి అభిరుచి చేస్తున్న యాజమాన్యానికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే తక్కువే తక్కువే. గలగల పారేసల ఏరులాగా సాగుతోందే మిస్ అభిరుచి, అభిరుచి అభిరుచి అభిరుచి. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, సూపర్. నిజంగా చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ మా ఈటీవీ అభిరుచి ఛానల్ తరపు నుంచి మీకు ఈ స్మాల్ గిఫ్ట్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. హలో మేడం. హలో. సో ఏ డిష్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? నేను బీట్రూట్ పన్నీర్ మసాలా. బీట్రూట్ పన్నీర్ మసాలా. సో బీట్రూటే తీసుకోవాలని చెప్పి మీకు ఎందుకు అనిపించేసింది అసలు? బీట్రూట్ మా హస్బెండ్కి ఇష్టమైన వెజిటేబుల్. వావ్. ఇంకా బీట్రూట్ హెల్దీ వై హెల్త్ పర్పస్ కూడా చాలా మందికి ఇష్టం, చాలా మంచిది. బట్ ఎక్కువ మందికి ఇష్టం ఉండదు స్వీట్ ఉంటుందని. దాన్నే మనం కర్రీస్ లో కొంచెం మంచిగా మసాలా స్పైసెస్ పన్నీర్ దాంతో చేసుకుంటే అందరికీ నచ్చుతుంది. సో ఇప్పుడు మాకు డిష్ ఇది స్వీట్ గా ఉండబోతుందా డిష్ అనేది ఫైనల్ గా? కొంచెం స్పైసీగా ఉంటుందా? స్పైసీగానే ఉంటుంది. సో మీ వారికి ఎలా ఇష్టం? స్పైసీగానే. స్పైసీగానే తింటాడు. ఓకే సో రైట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మధుమేహంతో బాధపడుతున్న పేషెంట్స్కి ఎర్లీ మార్నింగ్ కాకరకాయ జ్యూస్ మిక్సీలో పట్టుకొని 1 గ్లాస్ ఒక 41 డేస్ తాగితే మధుమేహం అనేది తగ్గిపోతుంది. ఓకే, అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ దగ్గర కావాల్సినటువంటి చిట్కాలన్నీ కూడా ఉంటాయి. ఎవరికైతే కావాలో ప్లీజ్ వాళ్ళన్నీ రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ చిట్కా మాకు చెప్పినందుకు గారు మీకు చిన్న గిఫ్ట్ మా మెస్ అభిరుచి వారి తరఫున. థ్యాంక్ యూ. సో హడావిడిగా కోఫ్తాలు రెడీ అయిపోతున్నాయి. ఎవరే కాదు, ఇందాక చాలా చక్కగా మేము రెడీ, మేము ఫాస్ట్గా చేసేస్తాం అన్నారు. ఇప్పుడు మాత్రం మీరు ఆహా మీరు దగ్గర రాగానే చేతుల నుండి ఎలా వణుకుతున్నాయో, గజ 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 వణుకుతున్నాయి. గొప్పవారు నా దగ్గరకు వచ్చారంటే నాకు ఆటోమేటిక్గా బాడీలో షివరింగ్ అది స్టార్ట్ అయిపోతుంది కదా. అయితే దూరం రాజుగారు రావడం ఆలస్యం. అప్పటి నుండి ఇలా 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 కోఫ్తాలు చేసిన వాళ్ళు ఇలా వణుక్కుంటూ చేస్తున్నారు ఇప్పుడు. అంటే తన ధైర్యంగానే ఉంది, చెయ్యి వరకు వచ్చే వరకు తన మాట. అంటే ఇక్కడ ఇక్కడ వరకు మాత్రం ధైర్యంగా ఉంది, ఇక్కడ మాత్రం వణుకుతా ఉంది అనమాట. అదే ఆటోమేటిక్గా భయం అంటూ స్టార్ట్ అయిపోద్ది కదా ఎంత పెద్దవాడైనా అంటే గొప్ప వాళ్ళైనా. సో అఫ్కోర్స్
క్యాబేజ్ కొంచెం టేస్ట్గా చాలా బాగుంది. సో దాన్ని చూస్ చేసుకున్న వెజిటేబుల్ అనేది చాలా బాగుంది. సో ఇది మీకు ఇంట్లో అంటే ఎవరికైనా ఇష్టమైన డిషా ఇది? మామూలుగా అప్పటికప్పుడు ఐడియాతో చేస్తున్నావా? లేదు, ఈ వంట అమ్మ చేసేది. ఓకే, అమ్మ నా రోల్ మోడల్. ఓకే, సో అమ్మని ఫాలో అయిపోదాం, అమ్మ చేతి వంటని మీ అందరికి రుచి చూపిద్దాం. ఓకే, అలా అనుకుని ఈ వంటని నేను చూస్ చేస్తాను. ఓకే, అంటే మామూలుగా మా ఈటీవీ అభిరుచి అంటేనే అమ్మ చేతి వంట ఎంత రుచిగా ఉంటుందో మేము చూపించే ప్రతి డిష్లో కూడా, ప్రతి సెగ్మెంట్లో కూడా ఆ రుచులన్నీ తెలిసే విధంగా మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. సో అమ్మ చేతి రుచులు, తర్వాత సాంప్రదాయ రుచులు, వెస్ట్రన్ కానివ్వండి, బేకరీ కానివ్వండి, సో ఇలా మీకు ఏ డిష్ కావాలన్నా కూడా అభిరుచి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఎన్సైక్లోపీడియా వంటలకి ఎలాంటి వంట కావాలి అన్నా సరే ఈటీవీ అభిరుచి ఛానల్ ఓపెన్ చేస్తే మీకు 24 అవర్స్ రకరకాల వంటకాలన్నీ కూడా మీ ఇంట్లోనే మీ ముందు ఉంటాయి. కాబట్టి ఎవరికన్నా ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఏదొచ్చినా లేదా పొద్దున్నే మెయిన్ అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు డిఫరెంట్గా ఏం వంటలు చేయాలి, ఫాస్ట్గా చేయాలి, మదర్కి ఉండే మెయిన్ ప్రాబ్లం. సో రేపు ఏం పెట్టాలి అంటే మెయిన్గా వీళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పక్కవాడు మమ్మీ నా ఫ్రెండ్ అది తీసుకొచ్చాడు, నాకు చేసి పెడతావా లేదా? ఓకే, నాకైతే మీ ఇంట్లో నిజంగా ఉంటుందండి ప్రాబ్లం. నేను అందుకే ఫస్ట్ ఎప్పుడన్నా ఖాళీగా ఉందంటే అభిరుచి ఛానల్ ఓపెన్ చేసి కొత్త కొత్త డిష్లన్నీ ఈజీగా ఫాస్ట్గా అయ్యి మాత్రం నిజంగా చాలా నేర్చుకున్నాను. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా మంది కూడా. ఇక్కడ మా వాళ్ళందరూ పోటా పోటీగా బాగా వంటలు చేస్తున్నారు. ఓకే, అక్కడ వంటల్లో మా పార్టిసిపెంట్స్ అందరు చాలా బిజీగా ఉన్నారు. అక్కడ స్టేజ్ మీద టైం ఉంది, చూసుకోండి, దాన్ని బట్టి జాగ్రత్తగా ఫాస్ట్గా చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం అట్లీస్ట్ కొంచెం తక్కువ క్వాంటిటీ చేయండి, కొంచెం ఫాస్ట్గా అవుతుందేమో. బట్ ఇక్కడ మా లేడీస్ మాత్రం మేము చిట్కాలు చెప్తాము, మీకోసం బోల్డ్ అని ప్రిపేర్ అయ్యి వచ్చామని చెప్పేసి ఉన్నారు. మీ పేరు? అపర్ణ. అపర్ణ గారు చెప్పండి. వంటింటి చిట్కా చెప్తాను. గ్రేవీలో కానీ సాంబార్లో కానీ సాల్ట్ ఎక్కువైతే బంగాళాదుంపను హాఫ్ కట్ చేసి వేస్తే పీల్చుకుంటుంది, కర్రీ బాగా అవుతుంది. నిజంగా ఇదైతే సూపర్ చిట్కా. మాలాంటి వాళ్ళు ఎవరన్నా వంట చేసినప్పుడు ఉప్పు కనుక ఎక్కువైతే సో బంగాళాదుంప కట్ చేసేస్తే ఆ ఉప్పు అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ కర్రీ టేస్టీగా ఉంటుంది అన్నారు. మరి ఇంత చక్కటి చిట్కా చెప్పినందుకు మీకు మా ఈటీవీ అభిరుచి ఛానల్ వారి తరఫు నుంచి స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. మీరు డిష్ చేస్తూ మీ టైం కూడా ఒకసారి టైం మీద కూడా దృష్టి పెట్టాలండి. ఓకే, టైం వంక చూడకుండా మీరు డిష్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు టైం అయిపోతే అప్పుడు మీకు కొంచెం డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది. కాబట్టి వంటతో పాటు సమయాన్ని కూడా ముఖ్యమే మీకు. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు డిష్ ప్రిపరేషన్ అనేది చూసుకోండి. మంచి సువాసనలు వస్తున్నాయండి, చూసే వాళ్ళను బాగా టెంప్ట్ చేసేస్తున్నారు మీ వంటలతో. సో రాజుగారు అండ్ అలాగే రాజశేఖర్ గారు మా పార్టిసిపెంట్స్ అందరి దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. బాబోయ్ ఇంకా కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉంది, పార్టిసిపెంట్స్ చూసుకుంటారా టైం? అయిపోవచ్చిందా మీది? అయ్యో, అక్కడ టేబుల్ నంబర్ 6 మాత్రం నా ఒంటి అయిపోయిందని చెప్పేసి బిందాస్గా నిల్చున్నారు ఆవిడ అక్కడ. మరి మిగతా వాళ్ళ పరిస్థితి, ఈవిడ ఇంకా కట్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మన మిస్ అభిరుచి నిజామాబాద్లో మనందరి కోసం ఇక్కడ ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేసారు. మనకి ఆలస్యం చెక్కకుండా ఒక్కసారి ఆవిడ్ని మన వేదిక మీదకి పిలిచేద్దాం. సువర్ణ కిరీటి కుమారి గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి, వెల్కమ్ మేడం.
ఎంతమంది రెడీ అయిపోయి వచ్చేయండి. వాసనలు మటుకు గుమాన్ చేస్తున్నారు. ఓకే, సో బిజీ బిజీగా అయిపోయిన వాళ్ళు రిలాక్స్. అమ్మయ్యా మా పని అయిపోయింది, ఈరోజు చేసాం, కష్టపడ్డాం, చేసేసాం. ఇక్కడ రాజుగారు, రాజశేఖర్ గారు కాకుండా మన సువర్ణ కిరీటి కుమారి గారు కూడా ఉన్నారు. సో అందరూ జాగ్రత్తగా టేస్ట్గా చేయండి. అయిపోయిన వాళ్ళు టేబుల్ మీద తీసుకెళ్ళి పెట్టచ్చు. టెన్షన్ నాకు వస్తుంది, కానీ వీళ్ళు మాత్రం చాలా కూల్గా ఉన్నారు. అయిపోయిందా? పరిగెత్తాలి, చలో వెళ్ళండి. అక్కడ చూడండి టైం, ఇంకా ఓన్లీ 1:35 మాత్రమే ఉంది. అందరిది కంప్లీట్ అయిపోయింది. 40 నిమిషాల్లో మన కూరగాయలు కట్ చేసుకుని వంట కూడా చేసేయొచ్చా? వావ్, ఓన్లీ 1:09. ఓకే, సో 40 మినిట్స్లోపు మీరు ఇంగ్రీడియంట్స్ తీసుకొని, కూరగాయలు కట్ చేసుకొని, వంటంతా కూడా చేసి, అది కూడా టేస్టీగా హెల్తీగా చేసి టేబుల్ మీద ప్రజెంట్ చేయాలి అంటే మన 10 మంది పార్టిసిపెంట్స్ కూడా ఇంకా 50 సెకండ్ల ముందే ప్రజెంట్ చేసేసారు. ఓకే, మరి మా 10 మంది పార్టిసిపెంట్స్, మేము 40 మినిట్స్ టైం ఇస్తే ఇంకా 50 సెకండ్స్ ముందే ఇక్కడ టేబుల్ మీద ప్రజెంట్ చేసేసారు, కాబట్టి ఒక్కసారి మా 10 మంది పార్టిసిపెంట్స్కి గట్టిగా చెప్పట్లు ఎలా చేశారో ఏం చేశారో మాకు తెలియదు, కానీ మేము చెప్పిన టైంలో మాత్రం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మరి రాజుగారు, రాజశేఖర్ గారు అండ్ అలాగే ఈరోజు మన స్పెషల్ గెస్ట్ సువర్ణ గారు, మరి మీ ముగ్గురు కూడా ఒకసారి టేస్ట్ చేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఇలా మొహాల్లో ఇప్పుడు టెన్షన్ కనిపిస్తున్నాయి, అప్పటి నుండి కనిపించలేదు. కానీ సో ముందుగా సువర్ణ గారు టేస్ట్ చేస్తున్నారు. మనకి హైదరాబాద్ నుంచి ఇక్కడ నిజామాబాద్కి మన సెలబ్రిటీ షెఫ్ వచ్చారు, కాబట్టి మన రాజుగారి కార్వింగ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. కాబట్టి మరి రాజుగారు, మరి మా రిక్వెస్ట్ తరఫున మీరు మా కోసం ఒక చిన్న కార్వింగ్ చేసి చూపించాల్సిందిగా కోరుతున్నాం. తప్పకుండా, సో వీరందరి కోసం తప్పకుండా కార్వింగ్ చేస్తాను. మరి ఇప్పుడు మనందరం రాజుగారు చేసే కార్వింగ్ చూసేద్దామా? సో ప్లీజ్ రాజుగారు. రాజుగారు చేస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కదా, చాలా ఈజీగా, కష్టం కూడా తెలియకుండా చేసేస్తారు. బట్ ఆయన చేతుల్లో ఉండే ఆయుధాలు చాలా షార్ప్గా ఉంటాయి, కత్తులు కానివ్వండి, మిగతా అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఈజీగా ఉన్నాయని చెప్పేసి ట్రై చేయొద్దు. ఒక్కసారి ఇదిగోండి, అందరూ కూడా దగ్గరగా చూడండి. ఏం చెప్తున్నారు రాజుగారు? డాలా చేశాను అనుకున్నానండి, ఇదే సమాధానం చెప్తారండి.
క్యూట్గా ఉందో. అచ్చన్ అలాగే ఉందే. బావ్ ఇప్పుడు చెప్తారా కరెక్ట్గా? టెడ్డీ బేర్. టెడ్డీ బేర్. ఓకేనా రాజుగారు? ఎస్. సో ఇది రాజుగారు నా చేతిలోనే పెట్టారు కాబట్టి నేనే తీసుకెళ్తాను అనమాట. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు, మీరు ఇక్కడ లైవ్లో అందరికీ కనిపించే విధంగా కార్వింగ్ ఎలా చేయాలో చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. మరి ఇప్పుడు మా పార్టిసిపెంట్స్ అంతా ఇంకా జడ్జ్మెంట్ చెప్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. బట్ దానికంటే ముందు మనందరి కోసం ఇంత చక్కటి కాన్సెప్ట్ డిజైన్ చేసింది మన ఈటీవీ అభిరుచి ఛానల్ అయితే, మరి దీన్ని సపోర్ట్ చేస్తూ మన ముందుకు వచ్చింది మన స్పాన్సర్స్. కాబట్టి మనందరి సమక్షంలో ఈటీవీ అభిరుచి ఛానల్ తరఫున మనం స్పాన్సర్స్ని సన్మానించుకుందాం. మరి ముందుగా తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు నిజామాబాద్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ నేత్య శ్రీనివాస్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అనోస్ క్లినిక్ రిప్రజెంటేటివ్ శ్రీమతి విల్షా గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. కేసీపీ మెట్రో చైర్మన్ అండ్ కార్పొరేటర్ నిజామాబాద్ శ్రీమతి కాపర్తి సుజాత గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. ఎల్విఆర్ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి పద్మ రంజిత గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. ఈ హెల్త్ క్లినిక్స్ అండ్ ఫార్మసీస్ నిజామాబాద్ డైరెక్టర్ శ్రీ ఎస్ మోక్షదా సంగ్వాయి గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. యూరోస్లిప్ మ్యాట్రస్ నిజామాబాద్ డీలర్ శ్రీమతి సులక్షణ గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. పంచవతి మెగామార్ట్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీమతి ఆర్ సుజాత గారు, రీఫ్రాక్టివ్ ఐ హాస్పిటల్స్ డైరెక్టర్ శ్రీమతి డిఎం అన్నాల కుమారి గారు, హోటల్ శాతవాహన మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి యు వనజ గారు, హాస్పిటాలిటీ పార్ట్నర్ హోటల్ వంశీ ఇంటర్నేషనల్ రిప్రజెంటేటివ్ శ్రీమతి పత్తిపాటి కళ్యాణి గారు, మనకోసం మనందరికోసం ఇంత చక్కగా కోఆపరేట్ చేసినటువంటి మన స్పాన్సర్స్కి ఒక్కసారి గట్టిగా చెప్పలతో థ్యాంక్స్ తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఓకే, ఇంకా మెయిన్ 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 ఘట్టంలోకి వెళ్ళిపోతామా? అరే ఇంకా రాజు గారు, స్వర్ణ గారు అండ్ అలాగే రాజశేఖర్ గారు ఇంకా మాకు జడ్జ్మెంట్ చెప్పేస్తారా? తప్పకుండా. సో ఈ జడ్జ్మెంట్ ఇచ్చే ముందు ఇప్పుడు ఎక్కడెక్కడైతే మీరు మీ కౌంటర్ల మీద నిలబడ్డారు 10 మెంబర్స్, సో అందరు కూడా డ్యాన్స్ మేక్ వచ్చేయండి. పార్టిసిపెంట్స్ కూడా స్టేజ్ మీదకి వచ్చేసారు, ఇంకా మేము మాత్రం వెయిట్ చేయలేము. ఓకే, సో ప్లీజ్ మీరు జడ్జ్మెంట్ చెప్పాల్సిందే. ఇంకా సో విన్నర్ అన్నప్పుడు ఒకరు ఒక చిన్న పిసరంత తేడాతో ఉంటుంది కదా, సో ఆ పిసరంత తేడాతో గెలిచిన వాళ్ళను ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తాను. చెప్పండి సార్. సో ఈరోజు విన్నర్ వచ్చేసి ఇందిరా గారు. సో తను చేసిన డిష్ కాకరకాయ వెల్లుల్లి కొబ్బరి కారం. ఓకే, సో వెల్లుల్లి టేస్ట్ బాగా తెలుస్తుంది, మరి ఎక్కువ కాకుండా కొబ్బరి ఆ కమ్మదనం తెలుస్తుంది. కాకరకాయ చేదు చాలామంది అందుకే ఇష్టపడరు దాన్ని, బట్ ఆ కాకరకాయను చిరు చేదు ఆ ఎండింగ్లో తెలిసేటట్టుగా, సో ఆ టెక్స్చర్ని కూడా ఎక్కడ మరీ ఎక్కువగా వేగకుండా పచ్చిగా తెలియకుండా, సో టేస్టీగా అన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి చేశారు. సో కాబట్టే ఈరోజు తను మన విన్నర్. ఓకే, కంగ్రాట్స్ అండి. ఇప్పటివరకు నేను ఎలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ అవ్వలేదండి, ఫస్ట్ టైం ఇప్పుడు నేను ఈ కుకరీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అవ్వడము. చాలా హ్యాపీగా ఉందండి విన్ అవ్వడం. థ్యాంక్ యూ సువర్ణ గారు. మరి మీ చేతుల మీద సాచే మా ఇందిరా గారికి వేయవలసిందిగా కోరుతున్నాను. ఇందిరా గారు ప్లీజ్ ఒక్కసారి మన మెస్ అభిరుచి నిజామాబాద్ గారికి గట్టిగా చెప్పండి.
అభిరుచి వారి తరఫు నుంచి ఆ చిన్న గిఫ్ట్ అండ్ అలాగే అనూస్ వారి తరఫు నుంచి ఇంకో స్పెషల్ గిఫ్ట్ అండ్ అలాగే నెక్స్ట్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వారి తరఫు నుంచి ఇదిగోండి మంచి మినపగుళ్ళు అండ్ నెక్స్ట్ అండ్ అలాగే చాలామంది నిన్న కూడా వచ్చి ఆడిషన్కి వచ్చి పార్టిసిపేట్ చేసి ఈరోజు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు మా ఈటీవీ అభిరుచి వారి తరఫు నుంచి మీ అందరికి కూడా సర్టిఫికేట్స్ అండ్ అలాగే గిఫ్ట్స్ కూడా మీ అందరికి సర్టిఫికెట్స్ తో పాటు అండ్ అలాగే ఈటీవీ అభిరుచి వారి తరఫు నుంచి స్మాల్ గిఫ్ట్స్ కాకుండా తెనాలి డబుల్ హార్స్ వారి తరఫు నుంచి మీకు మినపగుళ్ళు కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఇంద్రా గారు అండ్ అలాగే మిగతా పార్టిసిపెంట్స్ అందరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చక్కటి వంటలు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే చూడడానికి వచ్చిన మా మహిళలందరికీ కూడా నిజామాబాద్ మహిళలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే జడ్జ్ చేయడానికి హైదరాబాద్ నుండి వచ్చినటువంటి మా రాజుగారికి రాజశేఖర్ గారికి అండ్ అలాగే మా మహిళా జడ్జ్ మేడం సువర్ణ గారు మరి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా ఈటీవీ అభిరుచి ఛానల్ తరఫు నుంచి వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చూసారు కదండి నిజామాబాద్లో జరిగినటువంటి మిస్ అభిరుచి కాంటెస్ట్ మరి రేపు కరీంనగర్లో ఎవరు మిస్ అభిరుచి కరీంనగర్ కాబోతున్నారో తెలుసుకోవాలి అంటే తప్పకుండా రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే అంతవరకు బాయ్.